కన్యాపూజన సుప్రసన్న హృదయాం. కన్యాపూజల చేత ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. అందులో శ్రీశైలంలో ఉండేటటువంటి భ్రమరాంబికకు ఉండే లక్షణం ఏమిటంటే కుమారీ పూజ, బాల పూజ ఎందు ఆమె బహుప్రసన్నురాలవుతుంది. 2 సంవత్సరాలున్న పిల్లకి పూజ చేస్తే కుమారీ పూజ అంటారు, 3 సంవత్సరాలుంటే త్రిమూర్తి అంటారు, 4 సంవత్సరములుంటే కళ్యాణి అంటారు, 5 సంవత్సరములుంటే రోహిణి అంటారు, 6 సంవత్సరములుంటే కాళీ అంటారు, 7 సంవత్సరములుంటే దుర్గా అంటారు, 8 సంవత్సరములుంటే శాంభవి అంటారు. అలా 10 సంవత్సరముల వరకు చెయ్యొచ్చు, 10 సంవత్సరములుంటే సుభద్ర అంటారు. ఈ 2 ఏళ్ల పిల్ల నుంచి 10 ఏళ్ల పిల్ల వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి వయస్సులలో ఏ వయస్సు పిల్లకి ఆ పేరుతో పిలుస్తారు, పిలిచి వాళ్ళని పూజ చేసి చక్కగా ఊయల ఊపుతారు. ఆ తల్లి ఇవన్నీ ఇచ్చినప్పుడు నువ్వు నన్ను ఎంత ఆరాధించావని అడిగి ఇస్తోందా? ఇవ్వడం తన ప్రయోజనంగా ఇస్తోంది. ఎక్కడో సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని తాగినటువంటి మేఘం చల్లని తీయటి నీటిగా మార్చి పట్టుకుని నిరాధారమైన ఆకాశ మార్గంలో బయలుదేరి వచ్చి నన్ను పూజించాడా పూజించలేదా, స్వాగతం పలికాడా పలకలేదా అని చూడకుండా, అర్ధరాత్రి అయితే ఎవరు గుర్తిస్తారు ఎవరు సత్కారం చేస్తారని ఆశించకుండా కురవడమే తన ప్రయోజనం అన్నట్టుగా నీటిని కురిపించి వస్తున్నప్పుడు బరువుగా వచ్చి అంతా ఇచ్చేసిన తరువాత తెల్లని మేఘం దూది పింజలా వడివడిగా వెళ్ళిపోయినట్టు, అమ్మా నీ యొక్క అనుగ్రహ కాంతులు అలా ఉంటాయి కాబట్టి ధారాధర శ్యామలాం మున్యారాధనమోదిని. ముని అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమును బాగా తెలుసుకున్నవాడు. ధర్మమును తెలుసుకోవాలంటే శాస్త్రాన్ని చదువుకోవాలి. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. శాస్త్రం అంటే వేదం. వేదము ద్వారా ఇది ధర్మము అని బాగా తెలుసుకుని ఎప్పుడూ ఆ ధర్మాచరణమునందే అనురక్తమైన మనసు కలిగిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడు ఎంత పూజ చేశాడు అన్నదానితో సంబంధం ఉండదు. వాడు ఒక్క నమస్కారమే చేయనివ్వండి, ఒక్క పువ్వే పాదముల మీద వేయనివ్వండి, ఒక్క ప్రదక్షిణమే చేయనివ్వండి, ఆవిడ పరమ సంతోషాన్ని పొందుతుంది. ధర్మమునందు అనురక్తి లేదు కానీ తీసుకొచ్చి రొట్టరు రొట్టలు ఆవిడ పాదాల మీద వేస్తే అవన్నీ ఆవిడ సృష్టిలోవి, ప్రకృతి ఆవిడే. ఆవిడేం దానికి ఆనందపడిపోదు. ఉండవలసినది ఏది అంటే ధర్మమునందు అనురక్తి ఉండాలి. ముని అన్న మాటకు అర్థం ధర్మాచరణము కలిగినవాడు, ధర్మము ఎరిగినవాడు అని. అటువంటి ధర్మమును ఎరిగినవాడు ధర్మాచరణమునందు అనురక్తి కలిగిన వాడు ఎవరుంటాడో వాడు సత్పురుషుడు. అటువంటి సత్పురుషుడు సకృణత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే అంటారు. వాడు ఒక్కసారి అమ్మవారి మ్రోలకు వెళ్ళి తల వంచి నమస్కారం చేసినా సరే ఆవిడ అనుగ్రహించేస్తుంది. అంతే తప్ప బాహ్యంలో నువ్వు ఎంత పూజ చేసి వచ్చావని ఆవిడ అడగదు. మనసులో ఆ ఆరాటం ఉండాలి. మనసులో అనుబంధం ఉన్నప్పుడు నువ్వు పూజ చేయకుండానూ ఉండలేవు. ఆరాటం ఉన్నప్పుడు పూజ చేస్తావు. ఆ పూజ చేసేటప్పుడు నువ్వు నిజంగా ఎన్ని ఆభరణాలు తెచ్చావు, ఎంత పదార్థం తెచ్చావు కాదు, చేస్తున్న పూజలో మనసు ఎంత నిలబడింది. అందుకే మోకశంకరులు ఆర్యాశతకం చేస్తూ ఆర్యాశతకంలో ఒక మాట అంటారు, అమ్మా జంతోః స్తవపద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభ్రశుభ్రమీతి శిలా అన్నారు. ఓ కామాక్షి, నిన్ను సంతోష తరంగితస్య పూజ చేసేటప్పుడు ఒక్కొక్క ఉపచారం చేస్తున్నప్పుడు మనసు సంతోష తరంగములలో ఓలలాడిపోతుంది, ఆనందం పొందిపోతుంది. వాడు అవన్నీ నిజంగా చెయ్యక్కర్లేదు, వాడు మనసులో ఏదో భావన చేస్తూ ఉంటాడు. ఏదో అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని ఉయ్యాల్లో కూర్చోబెట్టానంటాడు. తాను తన భార్య కూర్చుంటాడు. తాను తన భార్య కూర్చున్నారనుకోండి, మీకు అంతవరకు నేను మా ఆవిడ ఇలా కూర్చున్నాం అనుకోండి, ఇద్దరం అక్కడ దర్భాసనం వేసుకుని కూర్చున్నాం, ఎదురుగుండా ఉయ్యాల్లో అమ్మవారు అయ్యవారు కూర్చున్నారు. అమ్మవారు ఎవరి వైపుకి వస్తారు? నా వైపు వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆవిడ ఆయనకి ఎడమవైపు ఉంటుంది కాబట్టి ఆయన నాకు అభిముఖంగా కూర్చున్నప్పుడు ఉయ్యాల్లో నాకు ఎడమవైపు ఉంటుంది. ఇప్పుడు మా ఆవిడ అవతల వైపు ఉయ్యాల తోస్తుంటే నేను యువతల వైపు ఉయ్యాల తోస్తున్నాను అనుకోండి, ఆ ఉయ్యాల ఊగి ఇలా నా దగ్గరికి వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు ఆమె యొక్క చీర నిండా సుగంధ ద్రవ్యములు అలంకరింపబడి ఉంటాయి. ఉన్నప్పుడు
ఆ సుగంధం వాసన నా నాసాపటములకు తగులుతూ ఉంటుందా తగలదా? ఉయ్యాలా ఊగుతున్నప్పుడు ఆవిడ పాదములు కొద్దిగా ముందుకొచ్చినప్పుడు ఆ మట్టెలు మంజీరములు అన్నీ నాకు కనపడుతుంటాయా? ఆకు పచ్చటి పట్టుచీర బంగారు బోర్డర్ ఉన్నది కట్టుకుని ఆవిడ దగ్గరికి వచ్చి ఊగి వెడుతోంది అనుకోండి, నాకు ఆవిడ పాదాలు, ఆవిడ చిటికిన వేలు, బొట్టన వేళ్ళు, ఆ పాదాలు, ఆమె చీర, ఆ మోకాళ్ళు ఇలా ఎత్తేటప్పటికీ చిన్న నవ్వు, బాలలాగా ఆవిడ సంతోషం కనపడుతుంటే, నేను ఇలా రెండు చేతులు వేసి తోస్తుంటే స్వామికి అమ్మకి మధ్యలో చెయ్యి తగిలినప్పుడు వాళ్ళ చీరలు, ఇటు తగిలినప్పుడు చీర తగులుతూ నేను ఉయ్యాలా ఊపుతూ నన్ను కట్టుకున్నందుకు అది కూడా చక్కగా ఈ ఉయ్యాలా సేవలో పాల్గొంది. స్వామిని ఊపుతున్నామని ఆయన అదే పనిగా ధ్యానంలో కూర్చుని అలా ఊపుతున్నాడు అనుకోండి, అమ్మవారిని ఉయ్యల ఊపుతున్నాడు అనుకోండి, ఆఖరికి ఆ పేరు ఉయ్యాల. ఇప్పుడు ఇద్దరూ నమస్కారం చేయాలి కదా, ఇద్దరికీ నమస్కారం చెయ్యాలి కదా. మరి ఈయన ముందు వొంగి అవతల వైపుకి బాగా వీపు చాపి ఆయన పాదాల మీద పడి లేచి అమ్మ పాదాల మీద పడి లేస్తే భార్య తన తొడమించి సాగి ఈవిడ పాదాల మీద ఆయన పాదాల మీద పడింది అనుకోండి, ఏమండి మిమ్మల్ని కట్టుకున్నందుకు చక్కగా అమ్మవారిని అయ్యవారిని ఎంత బాగా ఊపుకుంటున్నామండి అందనుకోండి. మానసికంగా చేసినప్పుడైనా మరి కట్టుకుని తెల్లవారు లేస్తే వంట చేసి అన్నం పెట్టి తన కోసం కన్నీళ్లు పెట్టుకుని అంత బాధపడి అంత ప్రేమ పంచే ఇల్లాలని మానసికంగా ఉయ్యాలా ఊపినప్పుడు పక్కన భావన చెయ్యొద్దండి. దానికి అంత్యెక్కడుంది? సంతోషతరంగితస్య కామాక్షి, ఏ ఉపచారం చేస్తున్నా లోపల సంతోష తరంగములను పొందుతూ ఉంటాడు. అలా ఎవడు పూజ చెయ్యగలడో బంధోయధి భవతి పునః వాడు గాని మళ్ళీ పుడితే కామాక్షి సింధోరంభస్సు భమ్రమీతి శిలా, సముద్రం మీద బండరాయి తేలినట్టే. సముద్రంలోకి తీసుకెళ్లి బండరాయి పడేస్తే తేలుతుందా? మునిగి తీరుతుంది. నిన్ను అలా సంతోషంగా పూజ చేసిన వాడు ఇక మళ్ళీ పుట్టడం అన్నది సర్వకళ పుట్టడం. అంటే ఉపచారం చేసినప్పుడు అక్కడ మనసు పెట్టి ఉపచారము చెయ్యగలిగితే ఆ తల్లి యొక్క అనుగ్రహము అంతా ఇంత అని చెప్పడానికి ఉండదు. అలా చెయ్యగలిగినవాడు, అలా మననము చెయ్యగలిగినవాడు, అలా మనసు నిలబెట్టగలిగినవాడు, అలా ధర్మముతో నడవగలిగినవాడు వాడు ముని. అలా నిలబడినవాడు ఎవడుంటాడో మున్యారాధనమో దిని, ఆ పూజకిట ఆవిడ ఎంత సంతోషిస్తుందోట. సుమనసాం, మంచి మనసున్న దానివి కదమ్మా. ముక్తి ప్రదాన వ్రతాం, అడగక్కర్లేదు. ఆవిడ ఏమిస్తుంది వాడికి అంటే ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మైతి తంజలి భరం వహతే వితీర్య అస్మైన కించిత్ ఉచితం కృతం ఇచ్చదాం వా తం లజ్జసే కదయకోయుదారభావ అంటారు పరాశర భట్టాలు శ్రీగుణరత్న కోశంలో. వాడికి ఇక్కడ ఉన్నంతకాలం కావలసినంత ఐశ్వర్యం ఇచ్చి మూడు తరాలు చూసే భాగ్యం ఇచ్చి ఆఖరణ వాడి శరీరం పడిపోతున్నటువంటి సమయంలో ఆవిడే ఆ స్వామిని తీసుకొచ్చి చెయ్యిచ్చి పైకెత్తి పల్ల ఆయన విమానంలో కూర్చోబెట్టుకుని తీసుకెడుతుంటే స్వామి మా అమ్మేది అని అడిగితే, ఎరా నువ్వు అమ్మవారికి ప్రేమతో తల ఉంచి నమస్కారం చేసావుట, నీకు ఇవి తప్పింకేమి ఇవ్వలేకపోయానని సిగ్గుపడి ఎర్రని ముఖంతో పరదాపక్కన నీచుందంటట స్వామి. అంత ప్రేమ కలిగినటువంటి తల్లి అయినప్పుడు ఆమె ఏమివ్వగలదు అంటే ఆమె కామకోటి, మోక్షమును ఇవ్వగలదు, విడుదలనిచ్చేస్తుంది. నువ్వు ఏం అడగక్కర్లేదు ఆవిడ, అది ఇవ్వగలిగిన తల్లి నీకేది ఇవ్వలేదు. నీకు ఏదైనా ఇస్తుంది, నీకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు అది ఇస్తుంది. కాబట్టి మున్యారాధనమోదినీం సుమనసాం ముక్తి ప్రదాన వ్రతాం కన్యాపూజన సుప్రసన్న హృదయాం కాంచీల సన్మధ్యమాం. కన్యాపూజన సుప్రసన్న హృదయాం, కన్యాపూజల చేత ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. అందులో శ్రీశైలంలో ఉండేటటువంటి భ్రమరాంబికకు ఉండే లక్షణం ఏమిటంటే కుమారీ పూజ, బాల పూజ ఎందు ఆమె బహుప్రసన్నురాలవుతుంది. 2 సంవత్సరాలున్న పిల్లకి పూజ చేస్తే కుమారీ పూజ అంటారు, 3 సంవత్సరాలుంటే త్రిమూర్తి అంటారు, 4 సంవత్సరములుంటే కళ్యాణి అంటారు, 5 సంవత్సరములుంటే రోహిణి అంటారు, 6 సంవత్సరములుంటే కాళీ అంటారు, 7 సంవత్సరములుంటే దుర్గా అంటారు, 8 సంవత్సరములుంటే శాంభవి అంటారు. అలా 10 సంవత్సరముల వరకు చెయ్యొచ్చు, 10 సంవత్సరములుంటే సుభద్ర అంటారు.
ఈ రెండేళ్ల పిల్ల నుంచి 10 ఏళ్ల పిల్ల వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి వయస్సులలో ఏ వయస్సు పిల్లకి ఆ పేరుతో పిలుస్తారు. పిలిచి వాళ్ళని పూజ చేసి చక్కగా ఊయల ఊపుతారు. రేపు ప్రారంభ దినం నాడు కుమారీ పూజ ఉంటుంది, రేపు సాయంకాలం కుమారీ పూజ ఉంటుంది. అది చూడడమే అంత గొప్ప అంటారు. కాబట్టి అటువంటి కన్యాపూజ చేత ఆవిడ సుప్రసన్నురాలవుతుంది. కన్యాపూజన సుప్రసన్న హృదయాం కాంచీల సన్మధ్యమాం. ఆవిడ కాంచీ అంటే చిరుగంటలు కలిగినటువంటి వడ్డాణం పెట్టుకుంటుంది. మగవాళ్ళు కూడా పెట్టుకుంటారు వడ్డాణం. మీరు పౌరాణిక చలనచిత్రాలు చూస్తే పంచమీన వాళ్ళు కూడా పెట్టుకుంటారు, మేఖల అంటారు. దానికి చిరుగంటలు ఉండవు. కొన కాంచీదామాకరి కలభ కుంభస్తననత అంటారు శంకరులు. స్త్రీలు పెట్టుకునేటటువంటి వడ్డాణానికి చిరుగంటలు ఉంటాయి. అందుకే ఆ తల్లి నడిచి వెడుతుంటేట గాజుల గలగలలు, మంజీరముల యొక్క సవ్వడులు, వడ్డాణమునకు ఉన్నటువంటి చిరుగంటల శబ్దములు కలిసి ఉపాసకుడు వింటాడు. ఆ మనసు పెట్టి విన్నవాడికి అవి వినపడతాయి అని. కాబట్టి కాంచీల సన్మధ్యమాం. నిజానికి ఓసారి కాంచీపురాన్ని స్మరిస్తున్నారు ఆయన. శంకరులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి క్షేత్రం కదా కామాక్షి పరదేవత ఉన్న క్షేత్రం. కాబట్టి కాంచీల సన్మధ్యమాం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే.